హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుట క్యాన్డేడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ యూట్యూబ్ ఛానల్కి మీ వాట్సాప్ ఫేస్బుక్లో డీపీస్ అనేవి సెట్ చేసుకోవడం కోసం ఒక యూనిక్ లోగో డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మీకు నచ్చిన మీ పేరుతో ఏదైతే లోగోస్ ఉంటాయో సో వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో అంతకంటే ముందు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది అయితే ఇందుకోసం మనం మొబైల్ ఫోన్లో ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ టెంప్లేట్స్ సేవ్డ్ అని ఉంటుంది సో సింపుల్గా మీరు క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో బాటంలోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని వందల రకాల లోగోస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి సో మీరు మీకు నచ్చిన లోగోని సింపుల్గా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడవచ్చు సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కావాలనుకుంటే ఇలాగ ఇంక్రీస్ డిక్రీస్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు సో ఇలా మీరు మీకు నచ్చిన లోగో ఏదైనా కనిపించిందంటే సింపుల్గా ఎగ్జాంపుల్గా నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను సో చూడొచ్చు సో దీని తర్వాత మీరు ఇలా లోగో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మన నేమ్ అనేది లోగో కింద రావాలి సో దీనికోసం బాటంలో మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా తెలుగు అని టైప్ చేసేసి యాడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను సో నేమ్ అనేది వచ్చేసింది సో దీన్ని మీరు మీ ఈ లోగో ఏదైతే ఉంటుందో దాని కింద ఇలా సెట్ చేసుకోవచ్చు తర్వాత మీరు టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాటంలో మీకు టెక్స్ట్ స్టైల్స్ అనేవి కనిపిస్తాయి సో మీరు మీకు నచ్చిన స్టైల్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు సో ఎగ్జాంపుల్గా నేను ఒక స్టైల్ అనేది సెట్ చేసి సో దీన్ని ఇలా సెట్ చేస్తున్నాను సో చూడొచ్చు అలాగే బాటంలో మీకు కలర్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ కలర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీరు ట్యాప్ చేస్తూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది సో చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఈ కలర్ అనేది వచ్చేసింది తర్వాత మనం క్లిక్ చేయొచ్చు అలాగే ఇక్కడ మనకు షాడోస్కి సంబంధించిన ఆప్షన్ ఉంది ఇంకా అలాగే మనకు గ్రేడియింగ్ స్ట్రోక్స్ సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మీరు వీటిని అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఒక లోగో అనేది నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకున్నాను తర్వాత గ్రాఫిక్స్లోకి వెళ్తే మీరు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సరే గ్రాఫిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే సింపుల్గా బ్లాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మన లోగో మన దగ్గరకు వచ్చేస్తుంది సో దీని తర్వాత ఇలాగ మీరు లోగో డిజైన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది సో సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ పిఎన్జీ సో పిఎన్జిలో కానీ జేపీజీలో కానీ దేంట్లో సరే మీరు సేవ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను పిఎన్జి మీద క్లిక్ చేస్తున్నాను సో పిఎన్జీ మీద క్లిక్ చేసిన తర్వాత లోగో అనేది సేవ్ అయిపోయింది సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నాకు గ్యాలరీలోకి వెళ్తున్నాను సో ఇక్కడ మీకు చూపిస్తాను సో చూడొచ్చు ఇది నా లోగో సో దీన్ని నేను కావాలనుకుంటే నా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్స్ సో దేనికైనా సరే సెట్ చేసుకుంటాను సో ఎక్కడ కూడా మనకు వాటర్ మార్క్ కూడా ఉండదు సో ఇలా మీరు చాలా సింపుల్గా మీ లోగో అనేది ఇలా సెట్ చేసుకొని మీ యొక్క యూనిక్ లోగో సెట్ చేసుకొని బాటంలో మీ నేమ్ అనేది రాసేసి సో మీకు అంటే మీ పర్సనల్ లోగోని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ సింపుల్ అప్లికేషన్ని యూజ్ చేసేసి సో చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మంచి మంచి లోగోస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో నేను మీకు ఓన్గా చాలా సింపుల్గా లోగోస్ ఇలా డిజైన్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అందించండి అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్నట్టి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి